నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ సరస్వతి నగర్లోని ఓవెల్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓవెల్ పాఠశాల చైర్మన్ సిఎండి ఆర్ వేణు, సిఇఓ ఆర్ ప్రమీల, జిఎం మహదేవయ్యల పర్యవేక్షణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు. ముందుగా మహదేవయ్య మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ శర్మ మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విధానాన్ని, దేశభక్తుల త్యాగాలను ఆయన విద్యార్థులకు వివరించారు. అలాగే హైస్కూల్ ఇన్ఛార్జ్ సుధీర్ బాబు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ఇన్ఛార్జ్ ఎం రమాదేవి, ఏజీఎం సునీల్, పిఈటి వెంకటేష్ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందాలు పాల్గొన్నారు. గౌరవనీయులైన ఓవెల్ మోడర్న్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ప్రభాకర్. నేను ఓవెల్ మోడర్న్ స్కూల్ ప్రిన్సిపల్ని. ముందుగా ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఓవెల్ మోడర్న్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరం కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం చాలా ఆహ్లాదకరంగా, చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా అభివందనలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో నైతిక విలువలు, వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత, వాళ్ళ యొక్క కర్తవ్యం తెలియజేయడానికి దోహదపడుతుంది. మనకి 2 నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, మరొకటి గణతంత్ర దినోత్సవం. ఈ 2 ఫెస్టివల్స్ జరుపుకోవడం ఒక పౌరుడిగా మన యొక్క ప్రథమ కర్తవ్యం. అదే మనం విద్యార్థుల్లో కూడా పెంపొందిస్తున్నాం. ఇలాంటి ఫెస్టివల్స్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క కర్తవ్యం, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు చేసిన త్యాగము ప్రతి ఒక్కటి విద్యార్థులకు తెలియజేయడానికి ఇది ఒక మంచి వేదిక. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకొని వస్తూ వాళ్ళు జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుతారని చెప్పి ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలను మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రోత్సహిస్తున్నటువంటి సిఎండి గారు, వేణు గారు, సిఇఓ ప్రమీలా గారు, జిఎం మహదేవ్ గారు, ఈడి బాలు గారు, మిగిలిన ఎగ్జిక్యూటివ్ టీం అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ చాలా చక్కగా వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. చాలామంది విద్యార్థులు దేశ స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం గురించి స్పీచెస్ ద్వారా, సాంగ్స్ ద్వారా, డాన్సెస్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి ప్రోత్సహించినటువంటి ప్రతి మరొకసారి మా ఉపాధ్యాయుల బృందానికి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహించడానికి తోడ్పడుతున్న యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఐఎమ్ సుధీర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఓవెల్ మోడర్న్ హై స్కూల్. వీఆర్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ our gratitude to our management. Why we are conducting all these programs in a great manner means to inculcate the responsibilities, how to deliver the responsibilities, how to deliver the services to society as a good citizen, and how to fight for our rights from the all the corners of society. These we want to inculcate in the children's society. That's why we are conducting all these programs in a great manner. I am very thankful to our principal sir and AGM sir and GM sir and CMD sir and CEO madam all together our upline. I am very thanking you.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.